భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ప్రతిరోజు దాదాపు 70,000 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి చాలా సమయం పడుతోంది. మరోవైపు విఐపిల వల్ల భక్తుల ఇబ్బంది మరింతగా పెరుగుతోంది. తాసాగా మంత్రి ఉషశ్రీ చరణ్ తిరుమలలో హల్చల్ చేశారు. 50 మంది అనుచరులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. మరో 10 మంది అనుచరులు శుభప్రదం టికెట్లు పొందారు. దీంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి టీటీడీ టికెట్లను జారీ చేసిందని భక్తులు మండిపడుతున్నారు. దీని గురించి ప్రశ్నించిన వీడియో ప్రతినిధుల పట్ల ఆమె గన్మెన్లు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఓ వీడియో జర్నలిస్టును తోసేశారు. మరోవైపు గత 3-4 రోజులుగా వైకుంఠ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న 92,000 మంది పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. मैडम चलो आप तब